ప్రభుత్వ మహిళా సహకార డైరీకి సంబంధించిన పాడి రైతులు ఏదైతే డిపాజిట్ చేయడం జరిగిందో ఫెడరేషన్ అకౌంట్ లో దాని నుంచి ఆ డబ్బును ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి రియల్ ఎస్టేట్ కు వాడుకుంటున్నాడు డబ్బును అనేసి మీరు మాట్లాడారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నా నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీడియా అదే విధంగా ఈ నియోజకవర్గంలోని ప్రజలను అందరిని సాక్షిగా పెట్టుకొని బ్యాంక్ అకౌంట్ అదేం కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కాదు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ డాక్యుమెంట్ 27 క్లస్టర్లలో దాదాపుగా 3780 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు వీళ్ళందరితో 27 క్లస్టర్స్ ఏర్పాటు చేశాము ఆ క్లస్టర్ ప్రతి ఒక్క క్లస్టర్కి ఒక ఖాతాని తెరిచాము వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో అకౌంట్స్ ఉన్నాయి ఆ అకౌంట్స్ లో వాళ్ళు ఏదైతే డిపాజిట్ చేసుకున్న డబ్బులు ఉన్నాయి అదే విధంగా ఈ 27 క్లస్టర్స్ ని నడిపేటువంటి ఒక ఫెడరేషన్ ప్రభుత్వ మహిళా సహకార ఫెడరేషన్ ఏర్పాటు చేశాం ఆ ఫెడరేషన్ కూడా ఒక అకౌంట్ సనప గ్రామీణ బ్యాంక్ అనుకుంటా సనపలో దాని అకౌంట్ ఖాతా కూడా ఉంది ఒక 50 లక్షలు ఎక్విప్మెంట్ అంటే మెషినరీ కొనడానికి అడ్వాన్స్ పేమెంట్ చేయడం బిల్డింగ్ కట్టడానికి కాంట్రాక్టర్ స్వాతి బిల్టెక్ అనే కాంట్రాక్టర్ కు 10 లక్షల అమౌంట్ అడ్వాన్స్ పేమెంట్ చేయడం జరిగింది దీనికి మించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ బయటికి వెళ్లి ఉన్నా ఎక్కడైనా క్యాష్ విత్డ్రాల్ చేసిన ఆ క్లస్టర్స్ నుంచి గాని ఫెడరేషన్ నుంచి గాని మీరు నిరూపిస్తే ఒక్క రూపాయి నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఈ డైరీకి సంబంధించిన 12 మంది ఎవరైతే బోర్డు నెంబర్స్ ఉన్నారో వాళ్ళు కానీ లేదా 27 క్లస్టర్లకు సంబంధించినటువంటి ఆ 27 మహిళా సహకార డైరీలకు సంబంధించిన కార్యవర్గ సభ్యులు కానీ ఎవరైనా ఒక్క రూపాయి దాన్ని వాడినట్లుగా తెలిస్తే మీరు నిరూపిస్తే నేను రాజీనామా సిద్ధంగా ఉన్నా